అఫ్ఫు వంటల్లో స్వాగతం. ఈరోజు అఫ్ఫు వంటల్లో బండిలో దొరికే కరకరలాడే చికెన్ పకోడా సులభంగా ఇంట్లో ఏ విధంగా తయారు చేస్తారో చూద్దాం. చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. మీరు కూడా పర్ఫెక్ట్గా రెసిపీ చేయడం కోసం వీడియోను చివరి వరకు చూడండి. మరి ఎందుకు ఆలస్యం ఫ్రెండ్స్, పదండి ఈ బండిలో దొరికే కరకరలాడే చికెన్ పకోడా ఏ విధంగా తయారు చేస్తారో చూద్దాం. ముందుగా ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా తీసుకోవాలండి. నేను 1 కేజీ చికెన్ కోసం ఈ మొత్తం ఇంగ్రీడియంట్స్ చెప్తున్నాను. 2 టేబుల్ స్పూన్ శనగపిండి, 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ బియ్యపిండి యాడ్ చేసుకోండి. బియ్యపిండి యాడ్ చేయడం వల్ల బాగా కరకరలాడుతూ ఉంటుంది చికెన్ పకోడా. నెక్స్ట్ ఇందులో 1/2 టీ స్పూన్ మిరియాల పొడి యాడ్ చేసుకోండి. కారాన్ని బట్టి మిరియాల పొడి కొద్దిగా తక్కువ ఎక్కువ చేసి వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ కారపొడి, కారాన్ని బట్టి కారపొడి అడ్జస్ట్ చేసుకోండి. నేను కారంగానే చేస్తున్నాను. 1/2 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోండి. 1 చిటికెడు పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు మరీ ఎక్కువగా వేయద్దండి, లేకపోతే కలర్ మారిపోతుంది. 1 నుంచి 1.5 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను ఆచీ చికెన్ మసాలా వేస్తున్నానండి, మీరు ఏదైనా కంపెనీ ఏదైనా వేసుకోవచ్చు. మీ దగ్గర చికెన్ మసాలా లేకపోతే గరం మసాలానే కొద్దిగా ఎక్కువ చేసి వేసుకోండి, కానీ చికెన్ మసాలా వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. 2 టేబుల్ స్పూన్ పెరుగు యాడ్ చేసుకోండి. 1 టీ స్పూన్ నిమ్మరసం యాడ్ చేసుకోండి. నిమ్మరసాన్ని మరీ ఎక్కువగా వేయద్దండి. 20 నుంచి 25 కరివేపాకులు యాడ్ చేసుకొని 2 నుంచి 3 పచ్చిమిర్చి, పచ్చిమిర్చి ఈ విధంగా కట్ చేసి వేసుకోండి. కారం చూసి వేసుకోవాలండి, ఎందుకంటే మనం కారపొడి వేసాము, మిరియాల పొడి వేసాము కాబట్టి చూసి పచ్చిమిర్చి వేసుకోండి. వద్దనుకుంటే అవాయిడ్ చేసుకోవచ్చు. ఇంకా ఇందులో 1 టీ స్పూన్ కసూరి మేతిని ఈ విధంగా చేతులతో నలిపి వేసుకోవాలి. ఇది వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు రుచికి తగినంతగా ఉప్పు యాడ్ చేసి కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి. ఈ రెడ్ ఫుడ్ కలర్ ఆప్షనల్ మాత్రమే, మీరు వద్దనుకుంటే అవాయిడ్ చేసుకోవచ్చు. బండిలో దొరికే చికెన్ పకోడాలో తప్పకుండా వేస్తారండి కలర్ఫుల్ కోసం, అందుకని నేను కూడా కొద్దిగా యాడ్ చేశాను. ఇప్పుడు ఒకసారి బాగా కలపండి. నీళ్లు వేయకుండా ఫస్ట్ కలుపుకోవాలి, ఎందుకంటే పెరుగుంటుంది కాబట్టి. చూడండి, కలిపిన తర్వాత అవసరం అనిపిస్తేనే నీళ్లను యాడ్ చేయాలి. గట్టిగా ఉంది కాబట్టి ఇప్పుడు కొద్దిగా నీళ్ళు 2-3 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా వేయద్దండి, లేకపోతే మసాలా పతలాగా అయిపోతుంది. చూడండి, ఈ విధంగా ఉండాలి, మరీ పతలాగా ఉండకూడదు. ఇప్పుడు ఇందులో చికెన్ యాడ్ చేసుకోవాలి. 1 కేజీ చికెన్ అండి. చికెన్ని బాగా శుభ్రంగా కడిగి రంధ్రాల గిన్నెలో వేసి మొత్తం నీళ్లను తీసేయాలి. చికెన్ పీసెస్లు ఈ విధంగా చిన్న చిన్నవిగా ఉండాలండి. చిన్న చిన్నవిగా ఉంటేనే బాగా క్రిస్పీగా ఉంటాయి, టేస్ట్ బాగా ఉంటుంది. మనం పెద్దదిగా చేసుకుంటే అంత టేస్ట్ ఉండవు. ఈ విధంగా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ని యాడ్ చేసి బాగా కలపాలండి. నేను ఇక్కడ చికెన్ని వితౌట్ స్కిన్ తీసుకున్నాను. మీరు కావాలంటే స్కిన్తో సహా అయినా చికెన్ని తీసుకోవచ్చు. బాగా కలపండి. చూడండి, ఈ విధంగా కలిపిన తర్వాత కొద్దిగా గట్టిగా అనిపిస్తుంది, అందుకని నేను ఇంకా కొద్దిగా నీళ్ళని యాడ్ చేస్తున్నాను. మరీ ఎక్కువగా నీళ్ళని యాడ్ చేయద్దండి, లేకపోతే పతలాగా అయిపోతుంది. కొద్దిగా యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలపండి. ఈ విధంగా ఉండాలండి. కలిపిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి ఇప్పుడు ఈ చికెన్ని 2 నుంచి 3 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టేయండి. కనీసం అంటే 2 గంటల సేపు అయినా నానాలండి. నానితేనే బాగా టేస్ట్ ఉంటుంది. 2 గంటల తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు 2 గంటలు అయిపోయాయి, చికెన్ బాగా నానిపోయింది. ఇప్పుడు ఇందులో మనం 1 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వుల్ని యాడ్ చేసుకోవాలి. ఇది కూడా ఆప్షనల్ మాత్రమేనండి, మీరు వద్దనుకుంటే అవాయిడ్ చేసుకోవచ్చు. కొద్దిగా కట్ చేసిన కొత్తిమీర యాడ్ చేసి ఒకసారి బాగా కలపండి. ఒకసారి మీరు చెక్ చేసి చూసుకోండి ఉప్పు కూడా పర్ఫెక్ట్గా ఉందా లేదా అని. మసాలాలో తక్కువగా అనిపిస్తే యాడ్ చేసుకోండి. నా ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉంటే ప్లీజ్ ఫ్రెండ్స్ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందుకోసం సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి, పక్కనే ఇచ్చిన గంట సింబల్ని క్లిక్ చేయండి. దీనివల్ల నేను అప్లోడ్ చేస్తున్న వీడియోలు అందరికంటే ముందుగా చూడగలరండి. ఒక కడాయి తీసుకొని గ్యాస్ ఆన్ చేసి కడాయి వేడెక్కిన తర్వాత ఇందులో డీప్ ఫ్రై కోసం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా వేడెక్కనివ్వండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాతే చికెన్ యాడ్ చేసుకోవాలండి. చికెన్ వేసేటప్పుడు ఒకసారి బాగా కలపండి. చికెన్ కలిపిన తర్వాత ఈ విధంగా 1 కప్ పీస్ని యాడ్ చేసుకోవాలి. ఎన్ని ప్యాన్లో వస్తే అన్ని చికెన్ పీసులను యాడ్ చేసుకోండి.
చికెన్ వేసేటప్పుడు ఆయిల్ బాగా వేడెక్కినప్పుడే వేయండి, లేకపోతే చికెన్ పైన ఉన్న మసాలా వేరైపోతుంది, చికెన్ నుంచి ఆయిల్లో కలిసిపోతుంది. అందుకని మీరు జాగ్రత్తగా ఆయిల్ బాగా వేడెక్కిన తరువాతే చికెన్ పీస్ని యాడ్ చేసుకోవాలి. ఒక నిమిషం పాటు హై ఫ్లేమ్లో పెట్టి చికెన్ని ఉడకనివ్వాలి. ఒక నిమిషం పాటు కదపద్దండి. ఒక నిమిషం తరువాత గ్యాస్ ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో చేసి చికెన్ని కదుపుతూ అన్ని వైపులా క్రిస్పీ అయ్యేంత వరకు చికెన్ని ఫ్రై చేసి తీసుకోవాలి. ఫస్ట్ మనం హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల చికెన్ పైన ఉన్న ఈ మసాలా మొత్తం ఉడికిపోతుంది. ఆ తరువాత మనం లో ఫ్లేమ్లో పెట్టి చికెన్ లోపలి వరకు బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టి చికెన్ని ఫ్రై చేయకూడదండి. అలా చేస్తే మీరు పైనుంచి అయితే తొందరగా మాడిపోతుంది, లోపల పచ్చిగా ఉంటుంది. ఫస్ట్ ఒక నిమిషం పాటు మాత్రమే హై ఫ్లేమ్లో పెట్టాలి, ఆ తర్వాత లో ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ చికెన్ బాగా కలర్ కూడా చేంజ్ అయిపోయింది, క్రిస్పీ అయిపోయింది. ఇప్పుడు గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టండి. పెట్టి అప్పుడు మీరు ఈ చికెన్ పకోడాని తీసేయండి ఆయిల్ నుంచి. ఈ విధంగా మనం చేయడం వల్ల చికెన్ పకోడాకు ఆయిల్ ఎక్కువగా అంటకుండా ఉంటుంది. ఈ విధంగా కొద్దిగా ఈ కర్రీటను ఈ విధంగా ఉంచి మొత్తం ఆయిల్ వెళ్ళిపోయిన తర్వాత ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ తీసుకుని అందులో ఈ చికెన్ పకోడాని యాడ్ చేసుకోండి. ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే వచ్చేస్తుంది టిష్యూ పేపర్కి. ఇదే విధంగా మొత్తం చికెన్ పకోడా కూడా డీప్ ఫ్రై చేసి తీసుకోవాలి. మళ్ళీ మనం చికెన్ వేసేటప్పుడు గ్యాస్ ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టేయండి. బాగా వేడెక్కిన తర్వాతే ఆయిల్ చికెన్ని యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఒక నిమిషం పాటు అలాగే హై ఫ్లేమ్లో పెట్టేసి తర్వాత లో ఫ్లేమ్లో ఫ్రై చేసి చికెన్ పకోడాను తీసేయాలి. బండిలో దొరికే చికెన్ పకోడా రెండుసార్లు ఫ్రై చేస్తారండి. ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకుంటారు, మనకు కావాలన్నప్పుడు ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఒక నిమిషం పాటు ఆయిల్లో వేసి మళ్ళీ కదుపుతూ ఫ్రై చేసి తీసేస్తారు. ఇలా చేయడం వల్ల చాలా క్రిస్పీగా ఉంటాయండి. మీరు కూడా ఎప్పుడైనా చల్లబడితే చికెన్ పకోడా అప్పటికప్పుడు ఇంకొకసారి ఆయిల్లో డీప్ ఫ్రై చేసి తీసుకుంటే బాగా కరకరలాడుతూ ఉంటాయి. ఇదే ఆయిల్లో లాస్ట్ కొద్దిగా కరివేపాకు యాడ్ చేసి ఫ్రై చేసి తీసుకోండి. ఈ చికెన్ పకోడాను సర్వ్ చేసేటప్పుడు పైనుంచి కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసి ఉల్లిపాయలతో సర్వ్ చేయాలి. ఎలా ఉంది ఫ్రెండ్స్ మరి ఈరోజు రెసిపీ? మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. అచ్చు బండిలో దొరికే కరకరలాడే చికెన్ పకోడా లాగే టేస్ట్ ఉంటుంది, అంతకంటే బాగుంటుంది. మనం ఇంట్లో చేయడం వల్ల హైజీనిక్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా అఫ్ఫు వంటల ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకొక రెసిపీతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.